హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం గణేష్ మండపాలపై ఆంక్షలు పెడుతుందంటూ బీజేపీ అలాగే టీడీపీ చేస్తున్న ప్రచారం శృతి మించిపోయింది. ప్రభుత్వం అలాగే పోలీసులు దీనిపై ఎన్నిసార్లు వివరణ ఇస్తున్నా ఈ రెండు పార్టీలు మాత్రం తమ పోరు ఆపడం లేదు. దీంతో ఇవాళ మరోసారి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గణేష్ మండపాలకు ఫైర్, విద్యుత్, పోలీస్ పర్మిషన్లు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోందని, ఇవి నిబంధనలు కావా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అవుతున్నారు. ఇక్కడ పెట్టిన నిబంధనలు అన్నీ వెంటనే తొలగించాలన్నారు. నిబంధనలు లేవు అంటూనే ఎన్నో నిబంధనలు పెట్టారని విమర్శించారు. నిబంధనల పేరుతో పండగను అడ్డుకోవాలంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ నిబంధనలను ఏం పట్టించుకోవద్దని సోము సూచించారు. రాజమండ్రిలో వినాయక చవితి వేడుకల్లో తాను పాల్గొంటానన్నారు. దానికి ఎలాంటి అనుమతులు తీసుకోనన్నారు. దమ్ముంటే నన్ను అడ్డుకోండి, అరెస్ట్ చేయండి అని సవాల్ విసిరారు. దీంతో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇవాళ సోము వీర్రాజుపై ఫైర్ అయ్యారు. వినాయక చవితి వేడుకలపై తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వినాయక చవితి వేడుకలపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. పదే పదే రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయాల కోసం టీడీపీ అలాగే బీజేపీ పండుగలను వాడుకోవటం దుర్మార్గమని కొట్టు విమర్శించారు. దేవుడితో ఆటలాడటం అంటే నిప్పుతో చెలగాటమేనన్నారు. కొత్తగా ఎలాంటి నిబంధనలను పెట్టలేదన్నారు. వినాయక చవితి వేడుకల కోసం ఎలాంటి రుసుములు వసూలు చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మరోసారి ఆయన పేర్కొన్నారు.